ఇవన్నీ విన్నప్పుడు ఇవన్నీ నిజంగా వింటే ఫలితం వస్తుందా అని ఎవడైనా అవిశ్వాసంతో ఉంటే ఫలితం రాదు. ఎప్పుడూ కూడా కఠోర దీక్షతో నమ్మాలి. వీటి మీద మనకి ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. ఇక ఇప్పుడు నీకు షష్ఠీదేవి చరిత్ర చెబుతున్నా విను. అమ్మవారు జగదంబ మణిద్వీపంలో ఉన్న తల్లి తన శక్తిలోంచి ఆరవ భాగాన్ని బయటికి తీసింది. ఆరవ భాగాన్ని సంస్కృతంలో షష్ఠి అంటారు. అమ్మవారి దగ్గర గొప్ప శక్తి ఉందిగా, మహాశక్తి, అది పరాశక్తి. ఆ పరాశక్తిలో ఆరవ భాగం షష్ఠి అని పిలువబడుతుంది. ఈ ఆరవ భాగం ఒకప్పుడు ఒక సుందరీమణిగా రూపం దిద్దుకున్నది. షష్ఠాంశ ప్రకృతేర్యాచ సాచ షష్ఠీ ప్రకీర్తిత బాలకానామధిష్టాత్రీ విష్ణుమాయాచ బాలదా. అమ్మవారిలో ఉన్న ఆరవ శక్తి షష్ఠి అనే పేరుతో ఒకప్పుడు అవతరించింది. అంటే అమ్మ అమ్మగానే ఉంటుంది, అమ్మలోంచి కొంత శక్తి బయటకు వచ్చి ఒక స్త్రీగా ధరించింది, ఒక స్త్రీ రూపం ధరించింది. ఆవిడే షష్ఠి. ఆవిడ పిల్లలకి అధిష్టాన దేవత, పిల్లల్ని కాపాడే శక్తి ఆవిడ. విష్ణుమాయ అని కూడా ఆ తల్లిని పిలుస్తారు. ఇంకా పిల్లల్ని ఆవిడ కాపాడినట్టు ఎవరూ కాపాడలేరు. ఆవిడని షష్ఠి నాడు పుట్టింది కనుక షష్ఠీ తిథి నాడు పూజించేవారు. ప్రతీ నెలలోనూ కూడా శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ షష్ఠీతిథి వస్తుంది. ఒక్క శుక్లపక్షంలో వచ్చే షష్ఠీతిథి నాడు ఈ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన పిల్లలకి ఆయువు పెరుగుతుందిట. ఆవిడకి చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పేవి జాగ్రత్తగా వినండి. మాతృకాసుచ విఖ్యాత దేవసేన అభిధాచ యా. ఆవిడ మాతృదేవతలలో దేవసేన కౌమారి అని పిలువబడింది. ఆవిడ ప్రాణం కంటే ఎక్కువ ఎవరికి? స్కందునికి. సాధ్వి స్కంద భార్యాచ సువ్రత. ఆవిడని స్కందుని యొక్క పత్ని అని, దేవసేనయ్యని, షష్ఠి అని, ప్రాణస్వరూపిణి అని, మాతృదేవి అని, కౌమారి అని పిలుస్తారు. ఆ తల్లిని భక్తితో పూజిస్తే పిల్లలకు ఆయువు కలుగుతుంది. ఆయుఃప్రదాచ బాలానాం. పూర్వం చిన్నపిల్లలు పుట్టినప్పుడు పుట్టి పుట్టగానే ఈ దేవసేనాదేవికి పూజ చేయించి, ఏది ఇంకా మైలు ఉండగానే, పురిటి మైలు ఉండగానే ఆ పిల్ల పేరు మీద కదనో పిల్లాడి పేరు మీదుగానో పూజ చేయించి ఆ తర్వాత రక్షా కవచం ఒకటి పట్టుకొచ్చి అంటించేవారు. ఓ తాడుని పసుపు పోస్తారు. ఆ తాడు దారాలతో తయారు చేస్తారు. దారంతో తాడు తయారు చేసినంతసేపు దేవసేన దేవసేన అనే నామస్మరణ చేసి ఆ తర్వాత దానికి మధ్యలో చిన్న పసుపు కొమ్ము కట్టి దానిని కుమారస్వామి భార్య దేవసేన దగ్గర పెట్టి అర్చకుల చేత అర్చన చేయించి వారికి ఏదో తోచిన దక్షిణిచ్చి దాన్ని పట్టుకొచ్చి ఈ చిన్నపిల్లల తల్లికి కట్టేయాలి. కట్టేస్తే ఇంకా అప్పటి నుంచి ఈ చిన్నపిల్లలకి ఏ విధమైన అనారోగ్యం రాదు, ఆయువు పెరుగుతుంది. అందుకని చిన్నపిల్లల్ని రక్షించే ఆ దేవతకి దేవసేన అని పేరు. దీని విషయంలో ఒక గొప్ప కథ చెబుతున్నాను విను. పూర్వం స్వయంభవ మనువుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. మనువుల్లో మొదటి మనువు పేరు స్వయంభవు. స్వయంభూ అంటే బ్రహ్మదేవుడు అని అర్థం. బ్రహ్మదేవుడికి స్వయంభూ ఆత్మభూ అని పేరు. బ్రహ్మాత్మభూ స్వరజ్యేష్ఠ పరమేష్ఠీ పితామహ. బ్రహ్మ, ఆత్మభూ, స్వయంభూ ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి పేర్లు. బ్రహ్మదేవుడు తన శరీరం నుంచి ఇద్దరిని సృష్టించాడు. ఆయన కుడి చేతి నుంచి పుట్టాడు ఒక ఆయన. ఆయనకి స్వయంభూ మనువు అని పేరెట్టాడు. బ్రహ్మ నుంచి పుట్టాడు గనక స్వయంభూ నుండి పుట్టాడు గనక స్వయంభూ అన్నారు. కుడి చేతి నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించి ఎడమ చేతి నుంచి ఒక స్త్రీని సృష్టించాడు. ఈ స్త్రీ పరమసుందరి. కొన్ని వందల మంది అందగత్తెల యొక్క సౌందర్యం తనలో కలుపుకు పుట్టిందిట. అందుకని ఆవిడికి శతరూప అని పేరెట్టారు. ఈ స్వయంభువ మనువుని శతరూపని మొట్టమొదటి దంపతుల్ని చేశాడు బ్రహ్మ. మొట్టమొదట మానవ లోకంలో దంపతులు వీళ్ళు. ఆ మనువు యొక్క సంతానం కనుక మనందరినీ మానవులు అన్నారు. వీళ్ళు మొదటి దంపతులు అన్నమాట. ఈ దంపతులు ఇద్దరిని పిలిచి మీ ఇద్దరు రతిక్రీడ ద్వారా, సంభోగం ద్వారా సంతానం పొందండి అన్నాడు. వాళ్ళిద్దరికీ వరస్సగా ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒక ఆయన పేరు ప్రియవ్రతుడు, రెండో వాడి పేరు ఉత్తానపాదుడు.
ఆ తర్వాత కూతురు పుట్టింది, ఆవిడ పేరు దేవహూతి. ఈ దేవహూతిని కర్దముడనే ప్రజాపతికి ఇచ్చాడు, వాళ్ళకే కపిల మహర్షి పుట్టాడు. ఇందులో కొడుకుల్లో పెద్దవాడు ప్రియవ్రతుడు, రెండోవాడు ఉత్తానపదుడు. ఉత్తానపదుడు కొడుకే ధ్రువుడు, అంటే ధ్రువుడు ఉత్తముడు ఈ ఇద్దరు ఉత్తానపదుడి పిల్లలు. అందులో పెద్దవాడు ప్రియవ్రతుడు, ఇతరు చాలా గొప్పవాడు. ఇతని భార్య కూడా పరమపతివ్రత. ఈ ఇద్దరు చాలా కాలం పాటు భూమండలాన్ని పరిపాలించారు. అదేం కర్మ, వాళ్ళకి ఎప్పటికీ పిల్లలు పుట్టలేదట. పిల్లలు పుట్టకపోతే వాళ్ళిద్దరూ కలిసి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కశ్యపుడు, మీకు పిల్లలు పుట్టకపోవడానికి ఒక కారణం ఉన్నది, బ్రహ్మదేవుడు మీకు గురువు, ఆ గురువుగారు శతరూపాదేవి యొక్క పెద్ద కోడల్ని అంటే ప్రియవ్రతుడి భార్యని పిలిచి నీవు నేను చెప్పిన ఒక ఉపాసన చెయ్యి అన్నాడు. మాలిని అంటారు ఆవిడ్ని, ఈ మాలినికి ఒక ఉపాసన ఇచ్చాట. చేస్తానని చెయ్యటం మానేసింది. ఎప్పుడు కూడా గురువులు ఉపాసన ఇచ్చాక ఆ ఉపాసన చెప్పినట్టు చేయకపోతే వాళ్ళు అధఃపాతాళానికి పోతారు, కొన్ని వేల జన్మలు ఎత్తుతారు, నీచ జన్మలు ఎత్తుతారు. ఒకటి రెండుసార్లు చాలాసార్లు చెప్పారు. మాలిని బ్రహ్మదేవుడి ఆజ్ఞని తిరస్కరించింది. గురువుగారిని తిరస్కరించిన పాపం వల్ల వాళ్ళకి సంతానం లేకుండా పోయిందిట. అందుకని కశ్యపుడు, ప్రియవ్రతుడు స్వయంభూము నువ్వు కొడుకు, నువ్వు అంతటి వాడికి భార్యవి, అయినా గురువుగారిని ధిక్కరించావు. గురువు యొక్క ఆజ్ఞని ధిక్కరించిన వాళ్ళు క్రూర కఠోర నరకాలకి పోతారు, సంతానం లేకుండా పోతారు, అధోగతులు పాలవుతారు. దీనికి ప్రాయశ్చిత్తం చెయ్యాలంటే మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి, ఆ గురువునే పట్టుకోవాలి అని ప్రియవ్రతుణ్ణి, అతని భార్యని, ఇద్దరిని తీసుకెళ్ళి బ్రహ్మ దగ్గరికి, బ్రహ్మదేవ వీళ్ళకి సంతానం లేదు, నీ వంశంలో పుట్టిన నీ మనవడు వీడు, ఈమె అతని భార్య, వీళ్ళు గురుద్రోహం చేసి పుత్ర సంతానం లేకుండా అయిపోయారు, వీళ్ళకి సంతానం కావాలనే కోరిక ఉంది, ఈ కోరిక తీరాలంటే ఏం చెయ్యాలో గురువు గనక నువ్వే ఆజ్ఞాపించు అన్నట్ట. బ్రహ్మదేవుడు మహాగురువు, జగద్గురువు, ఆయన జాలిపడి వీళ్ళ పాపాన్ని నేను క్షమిస్తున్నాను, అందువల్ల వీళ్ళకి సంతానం కలగాలి, కలగాలంటే నువ్వు వీళ్ళ చేత పుత్రకామేష్టియాగం చేయించు అన్నాడు. ఒకసారి గురుద్రోహం చేసిన వాళ్ళకి సంతానం కలగాలంటే అంత తేలిక కాదు కదా, అందువల్ల పుత్రకామేష్టియాగం నువ్వు చేయించు, సక్రమంగా వీళ్ళకి పాపం పోయి సంతానం కలుగుతుందన్నాడు. పుత్రేష్టి యజ్ఞం తం చాపి కారయామాస కశ్యపః మాలిన్యై తస్య కాంతాయై మునిర్ యజ్ఞచరుందదౌ. ఇప్పుడు కశ్యపుడు ప్రియవ్రతుణ్ణి, అతని భార్య మాలిని తీసుకుని గంగానదీ తీరానికి వచ్చాడు. బ్రహ్మదేవుడు మీ పాపం తొలగి మీకు సంతానం కలగడానికి మీ చేత పుత్రకామేష్టి యాగం చేయమన్నాడు, చేయించమన్నాడు, చేయిస్తున్నానని మంచి యాగశాల నిర్మాణం చేయించాడు. వాళ్ళ చేత పుత్రకామేష్టి అనే యాగం చేయించాడు, అద్భుతంగా చేయించాడు యాగం. కశ్యప ప్రజాపతి అంతటి వాడు దగ్గరుండి యజ్ఞం చేయిస్తే ఎలా ఉంటుంది? ఆ యజ్ఞమునకు మహానుభావులైన ఋషులు వచ్చారు, అంగిరుడు వచ్చాడు, బృహస్పతి తండ్రి, వశిష్ఠుడు వచ్చాడు, వామదేవుడు వచ్చాడు, సుయజ్ఞుడు వచ్చాడు, ఇంతమంది మహానుభావుల యొక్క నేతృత్వంలో యజ్ఞం జరిగింది. యజ్ఞం అయ్యాక యజ్ఞం కోసం ఒక చెరువుని తయారు చేస్తారు. చెరువు అంటే నేతితో వండిన యజ్ఞములో వేసే అన్నం అని అర్థం. నేతితో వండుతారు అన్నాన్ని, అది యజ్ఞగుండంలో వేయడానికి వండుతారు. ఈ చెరువుని కొంచెం మిగులుస్తారు యజ్ఞం అయ్యాక, పుత్రకామేష్టయాగంలో ఈ చెరువు కొంచెం మిగిలించి దీన్ని ఆవు నేతితో అభిమంత్రించి ఈ అభిమంత్రించినటువంటి ప్రసాదాన్ని యజమాని భార్యకి ఇస్తారు. అమ్మాయి, ఇది యజ్ఞప్రసాదం, ఈ చెరువును నువ్వు తింటే నీకు సత్సంతానం కలుగుతుంది అని మంత్రపూర్వకంగా చెప్పి ఆ చెరువు ఇస్తారు. ఆ తిన్న వెంటనే గొడ్రాలు కూడా సంతానం పొందుతుంది. దశరథుడి భార్యలు అలాగే యజ్ఞపాయసం వల్లే సంతానం పొందారు. ఎంతోమంది మహానుభావులు యజ్ఞంలో చెరువుని స్వీకరించి పుత్రకామేష్టి యాగం వల్ల మంచి సంతానాన్ని పొందారు. అలాగే ఇప్పుడు కశ్యప ప్రజాపతి ఆ యజ్ఞప్రసాదం చెరువుని మాలిని చేతిలో పెట్టాడు. నువ్వు భక్తితో బ్రహ్మదేవుని గురువుని తలుచుకుని అపరాధం క్షమించమని డంపలు వేసుకుని ఆహారం స్వీకరించంటే ఆవిడ వెంటనే తిన్నది. ఈ తినేటప్పుడే ఏ బ్రహ్మగారు ఎంత గురువు అయితే మాత్రం ఆయన చెప్తే చెయ్యాలా అని ఒక్క పిసన అనిపించింది ఆ మనస్సుకి. ఈ దిక్కుమాల మనస్సు ఉంటుందే, దీనంత ప్రమాదకరమైనది మరొకట్లేదు. ఈ మనస్సు మన అదుపులో ఉండకపోతే మనం ఉపాసకులం కాలేము. ఉపాసకుడు ఎలాంటి వాడు అయి ఉండాలో తెలుసా? ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా అందులోంచి పారిపోకూడదట, పోతే పోయింది బోడి ప్రాణం. ఈ శరీరం వాడు ఉంటుంది, రేపు పోతుంది. ఉపాసన చెయ్యాలనుకున్న వాడికి కఠోరమైన బలం కావాలి. ఆ బలం ఉంది కాబట్టే శ్రీశైలారణ్యాల్లో ఒకప్పుడు నేను వెళ్ళి చేయగలిగాను. ఆ బలం లేకపోతే వాడు చెప్పలేము. ఎందుకని తెలిసినా
ఇవాళ ఉపన్యాసాలు చెప్పాలన్నా లేక ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా ఏం చేయాలన్నా అన్నిటికీ ఆత్మబలం కావాలి. ఆత్మబలంతో తట్టుకుని పైకి రావాలి. జీవితం అన్నాక శత్రువులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ధనము, కీర్తి, జ్ఞానము ఇవన్నీ పెరిగే కొద్దీ శత్రువులు పెరుగుతారు. ఈ శత్రువులు పెరిగినప్పుడే మనం ఆత్మబలంతో ఉండాలి. ఆత్మబలం కోల్పోతే ఇంకేముంది, వాడు ఇంట్లో పడి ఉంటాడు. ఆత్మబలం కోల్పోవడం కోసమే పనులు చేస్తారు వాళ్ళు. లేకపోతే గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు తెల్లారులేస్తే ఎలా బతుకుతున్నారండి? ఇవాళ మనం చిన్న చిన్న వాటికే బెంగ పెట్టేసుకుని అయ్యో ఇలా అయిపోయింది ఇంక రేపు ఎలాగా అనుకుంటే ఇంట్లో పెళ్ళి అవ్వలేదట, అన్నం సహించట్లేదట. పెళ్ళి అవ్వకపోతే అన్నం సహించకపోతే ఇంకెలా బతుకుతాం మనం? అంతంత పెద్ద పెద్ద పదవుల్లో, ప్రధానమంత్రి పదవుల్లో, ముఖ్యమంత్రి పదవుల్లో ఉండి రేపు పొద్దున్న ఎగ్గుతామో ఓడిపోతామో తెలియదు, అయినా దర్జాగా తిరగట్లేదు వాళ్ళు. ఇది ఎలక్షన్ అయినా సరే సుఖంగా పడుకుంటున్నారు, అది ధైర్యం అంటే. అలా ఉండాలి మనం. ప్రాణం పోయి యుద్ధానికి వెళ్ళిపోతున్నటువంటి మిలిటరీ వాళ్ళని చూడండి, అక్కడికి వెళ్ళాక వాళ్ళు తిరిగి వస్తారో తెలియదు, చంపచ్చు చావచ్చు, అయినా ధైర్యంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళని చూసి ధైర్యం నేర్చుకోండారా? కాళ్ళు చేతులు లేకపోయినా పాక్కుంటూ ఉపన్యాసానికి వస్తుంది ఒక పుణ్యాత్మురాలు, పాపం చూసారా? రోజు పాక్కుంటూ ఉపన్యాసానికి వస్తుంది. వాళ్ళని చూడండి మనం ధైర్యం తెచ్చుకొని బతకాలి. రెండు చేతులు లేవు, కాళ్ళతో టైప్ చేస్తూ కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాడు ఒక పుణ్యాత్ముడు, ఒక అబ్బాయి నేను చూశాను. అది వాళ్ళు, వాళ్ళని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఒక్క రూపాయి రేపటికి లేదు, రేపు ఏమిటో బతుకు తెలియదు, అయినా సరే రేపటి గురించి భయపడకుండా నిర్భయంగా బ్రతుకుతున్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు నా దగ్గర శిష్యులుగా, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. 40 ఏళ్ళు వచ్చాయి, ఒక ఆవిడికి పెళ్ళి అవ్వలేదు, నిత్యం రోజు సమస్యతో బతుకుతోంది, అయినా మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఇవాళ కాకపోతే రేపైనా నా బతుకు బాగుపడుతుందని ధైర్యంతో ఉంది ఒక ఆవిడ. వాళ్ళని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అంతేగాని గట్టిగా తుమ్ము వస్తే భయపడిపోయి, దగ్గు వస్తే భయపడిపోయి, కాళ్ళు నొప్పి వస్తే భయపడిపోయి, ఇంట్లో పెళ్ళేవో పెటాకులు అవ్వకపోతే భయపడిపోయి, 2 రూపాయలు రాకపోతే భయపడిపోయి, ఉన్న ఇల్లు ఎవడన్నా లాక్కుపోతాడేమో అని భయపడిపోయి, ప్రయాణానికి వెళ్ళేటప్పుడు బస్సు దొరకకపోతే భయపడిపోతే, నిరంతరం భయపడితే ఎలా బతుకుతాం మనం? మనిషికి అన్నిటికంటే ఆత్మబలం కావాలి. ధర్మంతో నిలబడండి, ధర్మం కోసం నిలబడండి. మన వల్ల 10 మందికి ఉపకారం అయ్యేలా చూడండి. మన మాటల వల్ల 10 మందికి బాధ కలగకూడదు, మన వల్ల ఎవరికి నాశనం కలగకూడదు. మనం ఎప్పుడూ సుఖంగా జీవిస్తూ ఇతరులను సుఖపెట్టాలి. ఇలా ఉండేవాడు రేపు గురించి ఆలోచించకపోతే వీడి గురించి పరమాత్మ ఆలోచిస్తాడు. అన్నిటికంటే మనోబలం చాలా గొప్పది, ఆత్మబలం గొప్పది. ఆత్మబలం లేకపోతే ఒక్క క్షణం మనం ఏమి చేయలేము. అందువల్ల ఉపాసకులకు ఆత్మబలం కావాలి, మనోబలం కావాలి. ఉపాసకులని ఎన్ని కష్టాలు వెంటాడతాయో తెలుసా? ఉపాసన చేసే వాళ్ళకి అప్పుడప్పుడు కలల్లో రాక్షస శక్తులు వస్తాయండి. అంటే కొన్ని మేము చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ హిమాలయ పర్వతాలలో 6 నెలలు మంచుగడ్డల్లో బ్రతికాను ఒకప్పుడు నేను. ఆ రోజుల్లో భయంకర శక్తులు పీడించాయి, ఎన్నెన్ని శక్తులు పీడించాయి. ఆ శక్తులు ఎలా పీడించాయో మంత్రమహిమ అని ఒక కథ ఉన్నది, రేపు మనకి ఆదివారం రిలీజ్ అవుతున్న పుస్తకంలో, మానవ కథలో. ఆ మంత్రమహిమ వినండి, ఆ కథ చదవండి. నేను తాత్పర్యం కూడా నేనే రాశాను. ఒక పుణ్యాత్ముడు, ఆయన పేరు చెప్పొద్దన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ ఒక పుణ్యాత్ములు ముద్రణ చేశారంట, నీకు ఏం చేయను మరి, నా నోరు కట్టేశారు. ఆ పుణ్యాత్ములు ముద్రణ చేసిన మానవ కథ ఆదివారం రిలీజ్ అవుతోంది. అందులో 5వ కథ చదవండి. దీక్షాపరులకి ఎన్ని కష్టాలు వస్తాయో ఉంటుంది. దీక్ష అంటేనే కష్టం అంటే. పిశాచ్యాలు కళ్ళలోకి వస్తాయండి, భయపెడతాయి. ఆత్మీయులు భయపెడతారు, ప్రాణాపాయ స్థితులు వస్తాయి. ప్రాణం పైకి వెళ్ళిపోతూ ఉండగా యమకింకరులు లాంటి వాళ్ళు మనల్ని కొడతారు, మళ్ళీ వెనక్కి రావాలి. ఇవన్నీ ఉపాసనలో ఫలాలు. అసలు ఉపాసన ప్రారంభంలోనే అని పారిపోతే ఇంక వీడి బతుకు మోక్షం వస్తుందా? ఉపాసన అంటే తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవాలి, భయంకరమైన అనుభవాలు ఎదుర్కోవాలి. అన్నిటికీ తట్టుకుంటే వాడికి పునర్జన్మ ఉండదు, వాడు అమ్మ అవుతాడు, వాడు బొమ్మ కాదు, వాడు మహాయోగి అవుతాడు. ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని వేళకి తింటూ కూర్చొని దేవుడి మీద ఇంత పువ్వు వేసేస్తేనే మోక్షం వచ్చేస్తే ఈ జగత్తులో ఉన్న వాళ్ళంతా మణిద్వీపానికి ఎప్పుడో పోయేవారు. అప్పుడు గుంటూరులో ఎవడో పట్టాడు, ఏలూరులో ఎవడో పట్టాడు. కాబట్టి సాధకులకి యొక్క బలం చాలా ఎక్కువగా ఉండాలి. అందువల్ల చెబుతున్నాను, ఈవిడ కొంత సాధకురాలు కానీ కొంత లోపం ఉన్న ఆవిడ. అందుకే తీరా చెరువు ఇస్తూ ఉంటే గురువుని ధిక్కరిస్తే ఆ మాత్రానికే సంతానం లేకుండా పోతుందా, ఈ చెరువు తిన్నంత మాత్రం చేత సంతానం వస్తుందా అని కొంచెం అవిశ్వాసం చూపించింది. అంతలోనే మళ్ళీ భయం వేసింది, ఎంత పొరపాటు, కష్టపడి యజ్ఞం చేశాను. యజ్ఞపాయసం ప్రసాదంగా తినేటప్పుడు ఆ పాయసాన్ని తిరస్కరించాను, గురువైన బ్రహ్మని తప్పుగా భావించాను. ఎందుకు ఈ బుద్ధి వచ్చింది అనిపించిందిట. ఎక్కడో కర్మ ఉంటుందండి, ఆ కర్మ వల్ల ఆ బుద్ధి వచ్చిందనమాట. అయ్యో అనుకుని మళ్ళీ కళ్ళకద్దుకొని, భగవంతుడా యజ్ఞపాయసమును తిరస్కరించి గురువును ధిక్కరించిన పాపం నుంచి నాకు విముక్తి కలిగించు అంటూ ఆ పాయసం కళ్ళకద్దుకు తినేసింది.
అలా తిన్న వెంటనే గర్భం ధరించిందట. సద్యో గర్భో బభూవ, తక్షణం పాయసం కడుపులోకి వెళ్ళి వెళ్ళడంతో ఆవిడ గర్భం ధరించింది. సాధారణంగా గర్భం ధరించిన వాళ్ళు 9 నెలలు నిండాక 10వ నెలలో పిల్లల్ని కంటారు. కానీ ఈవిడ దధార తంచ సాదేవి దైవం ద్వాదశ వత్సరం, 12 సంవత్సరాలు గర్భం ధరించిందిట దైవయోగం వల్ల. ఆ ప్రసాదం తినేటప్పుడు గనక ఆవిడ గురువుని కించపరచకుండా ఉంటే, ప్రసాదం మీద అవిశ్వాసం చూపించకుండా ఉండి ఉంటే తక్షణం 10వ నెలలో బంగారం లాంటి కొడుకు పుట్టేవాడు. చెప్పాగా ఎక్కడో ఇంకా పాపం పూర్తిగా ఉన్నది. ఆ పాపం ఆవిడకుంటే కానీ ఇంత కథ నడవదు. అందువల్ల ఏమైందనమాట, 12 సంవత్సరములు గర్భం ధరించింది. పుత్రకామేష్టి యాగం చేసి ప్రసాదం తిని పిల్లవాడిని కనుక 12 ఏళ్ళు ఆ పిల్లవాడిని కడుపులో మోసింది. 12 ఏళ్ళు అయిన తర్వాత ఒక శుభముహూర్తంలో ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎలా ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా వినండి. బ్రహ్మన్ కుమారం కనకప్రభం ఓ నారద, బంగారపు రంగులో ఉన్న కొడుకు పుట్టాట. బంగారంలో ఉన్నాడు కొడుకు, ఇక బంగారమే, వాడే బంగారం అన్నట్టుగా ఉన్నాడు. సర్వావయవ సంపన్నం, అన్ని అవయవాలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, తలకాయ ముక్కు అన్నీ ఉన్నాయి. కానీ మృతం ఉత్తార లోచనం, చచ్చి పుట్టాట. ఎన్ని లాభాలు ఉంటాయండి ఇంకా కొసమెరుపు అనమాట. బంగారపు రంగులో ఉన్నట్ట, అందంగా ఉన్నట్ట, అన్ని అవయవాలు ఉన్నాయట, కానీ చచ్చి పుట్టాడు, మృత బాలకుడు పుట్టాడు, ప్రాణము లేని శవం పుట్టింది. ఇంకా చూడండి, గుండెలు బాదుకుని ఏడ్చేసిందిట మాలిని, ప్రియవ్రతుడి భార్య. మూర్ఛామవాప తన్మాత పుత్రశోకేన భూయస, వెంటనే కింద పడి మూర్చపోయింది. మూర్ఛపోయి గుండెలు బాధేసుకుంది. అయ్యో, యజ్ఞం చేశాం, నానాయాతన పడ్డాం, ప్రసాదం తిన్నాం, 12 ఏళ్ళు గర్భం ధరించి ఆయాసము పొందాను, ఇంత కష్టపడితే చివరికి చచ్చిన బిడ్డ పుడతాడా, మృతపాలకుడు పుడతాడా అని గుండెలు బాదుకుని కింద పడి మూర్చిపోయింది, ఏడ్చింది, నానాయాతన పడిపోయింది. ఏమండో, ఇక నేను బతకను బాబోయ్, నేను చచ్చిపోతానంది. భర్తగారు ఆవిడ ఓదార్చాడు, పోన్లేవే, మనకింతే రుణం, అసలంటూ గర్భం ధరించావు, నువ్వు గడ్రాలివి కాదుగా, మృతవత్సవి, కొడుకు పుట్టి చచ్చిపోయాడు, వాడికి ఇంతే అయ్యి అనుకుందాం, చచ్చిపోయిన వాడి కోసం మనం చచ్చిపోతామా, ఇంత చేసి వాడు పుట్టిన నిమిషాలు కూడా అవ్వలేదు, పోని వాడు ఏమన్నా బ్రతికి కొంత ఆనందం కలిగిస్తే, అయ్యో వీడు ముద్దు ముచ్చట్లు చూపి చచ్చిపోయాడని మనం బాధపడడానికి, వాడి దగ్గర ఏ ముచ్చట లేదు, ఏం అచ్చట అచ్చట లేకుండా చచ్చి పుట్టాడు, చచ్చిన వాడితో మనకు రుణం ఏమిటి, పట్టుకుపోయి పాతి పెడదందా. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్ళి ఈ చచ్చిన శిశువుని స్వయంగా పాతి పెడితే కనీసం ఇంకో సంతానం కలుగుతుందని శాస్త్రం అట. అందుకని ఇద్దరం కలిసి వెడదాం అని భార్యని ఓదా చతి కష్టం మీద ఆవిడ ఏడుస్తున్న ఆవిడ లేపి కన్నీళ్లు తుడిచి ఈ పిల్లాడి శవం చేతిలోకి తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి పాతి పెట్టడానికి, బాలుడు కదా అందుకని తగలబెట్టకూడదు కనుక, పాతి పెట్టడానికి శ్మశానానికి బయలుదేరారు. ఆ సమయంలో దారుణమైన దుఃఖంతో కుమారా కుమారా అని దంపతులిద్దరూ వెడుతూ ఉండగా హఠాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఏతస్మిన్నంతరే తత్ర విమానంచ దదర్శః, ఆ సమయంలో ఆకాశంలో ధగ ధగ వెలిగిపోతున్న ఒక కాంతి కనపడింది. ఆ కాంతి కాదది, ఆ కాంతి విమానపు కాంతి. ఒక విమానం అక్కడికి వచ్చింది, అది బంగారు విమానం. ఆ బంగారు విమానానికి నవరత్నాలు తాపడం చేశారు. ఆ విమానం నుంచి వస్తున్న కాంతి అన్నమాట అది. ఆ మహాకాంతితో వీళ్ళు ఒక్కసారి కళ్ళు నులుముకుని, ఆకాశంలో ఏదో కనపడుతుంది ఏమిటి అని ఒక్కసారి ఇలా కళ్ళు గట్టిగా నులుముకుని చూశారట. అంత కాంతిని చూడలేం మనం, కళ్ళు బయర్లు గమ్ముతాయి, అందుకనే వాళ్ళు కళ్ళు గట్టిగా నులుముకుని చూశారు. అదొక విమానము అని అర్థమయ్యింది. అది ఎలా ఉంది, శుద్ధ స్ఫటిక సంకాశం మణిరాజ వినిర్మితం. శుద్ధ స్ఫటికముల వలె వెలిగిపోతుంది. బంగారు విమానమునకు స్ఫటికమణులు, వజ్రములు, నవరత్నములు తాపడం చేశారు. ఆ మణుల కాంతితో వెలిగిపోతుంది. ఆ మణుల కాంతితో వెలిగిపోతున్న విమానంలో నుంచి ఒక ఆవిడ చెయ్యెత్తి వీళ్ళని ఆశీర్వదించింది. ఆవిడలా ఉంది, పట్టు చీర కట్టుకుంది, మంచి ఒత్తైన జుట్టు వెనక్కి వేళ్లాడుతోంది, చెవులకి కుండలాలున్నాయి. ఆవిడ శ్వేత చంపక వర్ణాభ, తెల్ల సంపంగి పువ్వు వలె వెలిగిపోతుందట. సంపంగి పువ్వులో తెల్ల సంపంగి ఉంటుందిగా, ఆ తెల్ల సంపంగి పువ్వులో ఉందిట. సుస్థిర యౌవన, చిరునవ్వుతో ఉంది,
రకరకాల ఆభరణాలు ధరించింది. అరిచేతులు అరికాళ్ళు ఎర్రగా ఉన్నాయి. కరుణాస్వరూపిణి. ఆవిడ చూడగానే రాజుగారు రెండు చేతులు జోడించాడు, నమస్కరించాడు. శ్మశానమునకు పిల్లవాడిని పాతి పెట్టి వెళదామనుకుంటూ ఉన్న సమయంలో ఈ చచ్చిన మృత శిశువు కళేబరాన్ని శ్మశానంలో కొయ్యి తవ్వి పాతి పెట్టి ఇంటికి వద్దామనుకుంటూ బయలుదేరాం. ఎంతలో సుశకునంలా మాకు కనిపించావు, మంచి శకునం కనిపించావు తల్లి, నీవెవరవు. కత్వం సుశోభనే కాంతే కశ్య కాంత శిశువ్రతే కశ్య కన్యా వరారోహే ధన్యా మాన్యా యోషితాం నృపేంద్రస్య వచ శ్రుత్వా జగన్ మంగళ చండిక. తల్లి నీవెవరవు, నీవు కాంతామణివి, నవయౌవనంలో ఉన్నావు, మహాకాంతితో వెలిగిపోతున్నావు. నన్ను అనుగ్రహించడానికి వచ్చిన తల్లి నీవెవరవు, ఎవరి పత్తినివి తెలుసుకోవచ్చా? నీవెవరవో తెలిస్తే భక్తితో నీకు స్తోత్రాలు ఇవ్వగలుగుతాను అన్నట్ట. అనగానే అప్పుడావిడ ముందు నీకు జయం కలుగుగాక అని దీవించింది. అమ్మ, నువ్వు జయం కలుగుగాక అనగానే నా ప్రాణం లేచొచ్చినట్టుంది తల్లి అన్నట్టు ఆయన. నాయన, ఇప్పుడు చెబుతున్నా నేను ఎవరినో. ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో ఒక స్త్రీని సృష్టించాడు. బ్రహ్మ మానసపుత్రిని నేను, అమ్మవారిలో ఉన్న ఆరవ శక్తిని నేను, పరాభట్టారిక జగదంబ లలితా పరాభట్టారికలో ఉన్న ఆరవ శక్తి భాగం బ్రహ్మ మనస్సు నుంచి బయటకు వచ్చింది. అలా బ్రహ్మ మనస్సు నుంచి బయటకు వచ్చిన స్త్రీని నేనే. నా పేరు దేవశాన, ఈశ్వరి, కౌమారి, ఇనే అనేక నామములతో ఉంటాను నేను. మాతృదేవతలలో నేను గొప్పదాన్ని, కుమారస్వామికి భార్యగా నేను వచ్చాను. షష్ఠీదేవి అని కూడా నన్ను పిలుస్తారు. విశ్వే షష్ఠీతి విఖ్యాత షష్ఠాంశ ప్రకృతే పర. అమ్మవారి యొక్క ఆరవ శక్తిని గనక నన్ను షష్ఠి అని కూడా పిలుస్తారు. నా గురించి నీకు తెలియకపోవటం వల్లనే నీకు ఈ కష్టాలు వచ్చాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తాను నేను, పెళ్లి కాని వాళ్ళకి సక్రమంగా పెళ్ళయ్యేలా చేస్తాను. 27వ శ్లోకంలో ఆవిడ చెప్పిన మాటలు, అపుత్రాయ పుత్రదాహం, పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇస్తాను. ప్రియాదాత్రి ప్రియాయచ, ఎవరికైనా పెళ్లి లేక బాధపడుతుంటే మగవాడికి మంచి భార్యని, ఆడపిల్లకి మంచి భర్తని ఇస్తాను. ధనదాహం దరిద్రేభ్య, దరిద్రులకు ధనాన్ని ఇస్తాను. కర్మిభ్యశ్చ స్వకర్మద, మంచి పనులు చేయాలనుకున్న వాళ్ళ చేత మంచి పనులు చేయిస్తాను. ఎవరన్నా నేను సత్కార్యం చేయాలనుకుంటే వాడి శరీరంలో ప్రవేశించి సత్కార్యములు చేయిస్తాను. సుఖం దుఃఖం భయం శోకం హర్షం ఇవన్నిటినీ అదుపులో పెట్టి సర్వకాల సర్వావస్థలలో బ్రహ్మానందం ఇస్తాను నేను. అలా ఆనందమిచ్చే తల్లి నేను. ఒకప్పుడు నేను నా అంతట నేనే, దేవతలందరికీ నాయకురాలినై వాళ్ళకి విజయాన్ని చేకూర్చి పెట్టాను. దేవతలలో పరాక్రమ రూపంలో ఉండడం వల్ల, దేవతల యొక్క సైన్యాన్ని నడిపించడం వల్ల నన్ను దేవశాన అన్నారు. నేను లేకపోతే దేవతలు యుద్ధం చేసి శత్రువుల్ని జయించలేరు. కర్మల వల్ల వచ్చే ఫలితాలన్నిటికీ నేను అధిష్టాన దేవతని. మీ కర్మలే మీకు ఈ కష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఇక్కడ చెప్పింది ఆవిడ, కర్మణ బహుపుత్రశ్చ, కర్మణ వంశస్యేన సకర్మణ, కర్మణ గుణవంశ్చైవ, కర్మణ బహుభార్యశ్చ భార్యాహీనశ్చ కర్మణ, కర్మణాచ అంగహీనక. వారు వారు చేసుకున్న పనుల వల్ల కొందరికి భార్యలుంటారు, కొందరికి భర్తలుంటారు, కొందరికి పెళ్ళవదు, కొందరికి పిల్లలుండరు, కొందరికి పిల్లలుంటారు, కొందరు అవయవాలు లేకుండా పుడతారు, కొందరు అందంగా పుడతారు, కొందరు కురూపులై పుడతారు. అలా రకరకాల ఆధిమ్యాధులతో సుఖదుఖాలతో పుట్టడమునకు వారి వారి కర్మలే మూల కారణం. ఓ రాజా, నీ భార్య గురువుని బ్రహ్మని తిరస్కరించింది, బ్రహ్మగారు చెప్పిన మంత్ర అనుష్ఠానాన్ని తిరస్కరించి నేను ఉపాసన చెయ్యలేను అని తప్పుకున్నది. ఆ మహాపాపం వల్ల నీకు భార్య అయి ఈ గర్భశోకం పొందింది. ఈ శోకం నుంచి విముక్తి పొందడానికి నేను మీ ఇద్దరికీ ఒక స్తోత్రం ఇస్తాను. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లాడు చచ్చిపోయి పుట్టాడు, మృత బాలకుడు. అప్పుడు ఆవిడ ఒక మంత్రం ఇస్తానంటుంది, ఈ మంత్రాన్ని మీరు అనుష్ఠానం చెయ్యండి అంది, ఒక స్తోత్రాన్ని. మనలాంటి వాడికి అనుమానం, ఇప్పుడే కదా ఈవిడికి పిల్లాడు పుట్టాడు, చచ్చిపోయాడు కదా, ఈవిడికి మయిలు ఉండదానని. బాలుడికి ఆ కాలంలో ఒక నియమం ఉన్నది, దేవీ భాగవత నియమం ప్రకారం మృత బాలకుడు పుడితే అటువంటి వాళ్ళు అనుష్ఠానం చేసుకోవచ్చు, స్నానంతో సరి అన్నారు. అది ఆనాటి నియమం. ఈ నియమాలు ఇవన్నీ విచిత్రం అండి. వీటిల్లో కొన్ని శాస్త్రాల్లో ఉంటాయి, కొన్ని ఏమిటంటే శాస్త్రాల్లో ఎక్కడ దొరకవు. ఇవి జనాచారాలు. జనుల్లో కొన్ని ఆచారాలు వచ్చి కొన్ని భయాలు పట్టుకున్నాయి మనకంతే.
కానీ అన్నిటికీ భయాలు అక్కర్లా. ఇప్పుడు కొంతమందికి అసలు శనైశ్చరుడు పేరు చెప్తే భయం. శనైశ్చరుడు లేకపోతే మనకు సుఖం ఎక్కడుంది? శనైశ్చరుడు యొక్క పూజ చాలా గొప్పది, కానీ శని పూజ అంటే భయం. శని దగ్గరికి వెళ్ళాలంటే భయం. శనిని పూజించేటటువంటి పురోహితుడు మామూలు పురోహితుడి కంటే చాలా గొప్పవాడని శాస్త్రం చెబుతున్నది. మామూలు పురోహితుడికి 10 రూపాయలు దానం ఇస్తే శనైశ్చర పూజ చేసే ఆయనకి 1000 రూపాయలు ఇవ్వమని, శనైశ్చర పూజ చేసేవాడు ఉత్తముడని, అటువంటి వాడికి కాళ్ళకి దండం పెడితే మనకున్న దోషాలు పోయి మనకు సుఖం కలుగుతుందని శాస్త్రం. కానీ మనకేంటో అసలు ఆ పేరు ఎత్తితే హడలు. ఇలా అయితే ఎలాగండి మరి? మరి అసలు మనకి గ్రహాల పూజ చేయించి మనల్ని అనుగ్రహించేదే అర్చకులు. అర్చకులు లేకపోతే, ఈ పురోహితులు లేకపోతే ఈ పాపాలు ఎలా పోతాయి మనకి? మనం ఎలా సుఖపడతాం? మనకి పూజ చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడితే ఎలాగా? అందువల్ల ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా నవగ్రహ పూజ చేయిస్తే వాళ్ళకి పిల్లలు ఇవ్వడానికి ముందుకు వెళ్ళండి. అప్పుడు మీ జీవితాలు వంశాలు బాగుపడతాయి. పురోహితులకి పిల్లలు ఇచ్చినటువంటి వాళ్ళు 1000 జన్మల పాటు ఇంద్రలోకంలో సుఖంగా ఉంటారట. అర్చకుల్ని భక్తితో పూజించి ఆ వంశం నిలబెట్టడానికి అర్చకుడికి ఎవరైనా ఒక కన్యామణిని దానం చేస్తే వాడు వైకుంఠానికి పోతాడని ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని పూజించండి. వాళ్ళకి మాత్రం పిల్లలు ఎవరు? రోజు నానాయాత్ర పడి పావలా అద్రోపోయి అడుక్కు తెచ్చుకునేవాడికి పిల్లలు ఇస్తున్నారు. మంచి అద్భుతమైనటువంటి పాండిత్యంతో అర్చకత్వం చేసేవాడు, మంచి స్మృద్రూపంతో పౌరోహిత్యం చేసేవాడికి పిల్లల్ని ఇవ్వడల్లా. ఈ కలియుగంలో ఇలాంటి పాపాలు చేయకూడదు మనం. నేను చెప్పానంటే ప్రమాణం, అసలు ఈ రోజు నుంచి ఎవరైనా ఆడపిల్లలకి సంబంధం చూసేటప్పుడు అర్చకుడు పురోహితుడైతే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగతా పిల్లలు తగ్గిన వాళ్ళకి ఇవ్వండి. ఈ సాఫ్ట్వేర్ ఈ హార్డ్వేర్ల కంటే వాళ్ళకి ముఖ్యంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళకి పిల్లలు ఇవ్వద్దు కదా. అది ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ వల్ల మనం తరిస్తున్నాం. మనం వాళ్ళకి నమస్కరిస్తే మన పాపాలు పోతాయి. మనల్ని రక్షించడానికి పుట్టారు వాళ్ళు. నేను ఈ మాట ఏ పక్షపాతంతో నా ఇష్టం వచ్చినట్టు చెప్పడంలా, పదే పదే చెప్పారు. భారతంలో కథను తెలుసా మీకు? పాండవుల్ని అంగారపూర్ణుడు అని పేరు కలిగినటువంటి ఒక గంధర్వుడు తిట్టాడు. ఆ అంగారపూర్ణుడిని అర్జునుడు జయించాడు. జయించాక అంగారపూర్ణుడిని అర్జునుడు, ఏమయ్యా ఇందాక మమ్మల్ని ఎందుకు తిట్టావు, ఇప్పుడు మాకు దండం పెడుతున్నావు అంటే, మీకు పురోహితుడు లేడు, కుల పురోహితుడు లేనివాడు పూజార్హుడు కాడు, అందుకే తిట్టానన్నట. చూడండి, భారతంలో ఆదిపురంలో ఉంది, నేను చెప్పాను ఇదివరకు యూట్యూబ్లో. పురోహితుడు మనకు వంశంలో ఒక పురోహితుడు లేకపోతే అట మన కుటుంబానికి వాడు పొగడ్తకు అర్హుడు కాదట, నిందార్హుట. కాబట్టి మన కుటుంబానికి ఒక పురోహితుడు ఉండాలి. మనం ఓ పురోహితుడిని పెట్టుకోకపోతే మనకి గౌరవం ఉండదట. ఇందువల్ల పురోహితుడు ఎంత గొప్పవాడో ఇప్పుడు మీకు అర్థమైందా? కుల పురోహితుడు ఉన్నవాడికి గౌరవం, కుల పురోహితుడు లేకపోతే వాడి గౌరవం లేదు. అలాగే ఒక దేవాలయంలో ఒక అర్చకుడు లేకపోతే ఆ ఆలయానికి విలువ లేదు, ఆ మనిషికి విలువ లేదు. ఇన్ని రకములుగా అర్చకులు పురోహితులు ఈ దేశమును పట్టి రక్షిస్తున్నారు, పరమ పాపాల నుంచి విముక్తి కలిగిస్తున్నారు. అందువల్ల వాళ్ళని మనం పూజించాలి, వాళ్ళకి యథాశక్తిగా గౌరవం ఇవ్వాలి. ఎక్కడో ఒక చోట చిన్న లోపాన్ని పట్టుకోండి, లోపం మనకెందుకు? మనకు కావలసిన అందులో ఉన్న మంచే తీసుకోండి, ఇక మీద దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, ఈ షష్ఠీదేవి సుస్పష్టంగా 1-2 సార్లు చెప్పింది, నాయన నీ భార్య అలా గురుద్రోహం చేసి చెయ్యవలసిన పని చెయ్యకపోవటం వల్ల నేను ఏం చేశాను, ఈ సంతానం చచ్చిపోయేలా చేశాను. సమయమునకు మీరు చెయ్యవలసినటువంటి కర్మలు చెయ్యకపోవటం వల్ల, మీ కర్మ లోపం వల్లే మీకు ఈ కష్టం వచ్చాయి. ఈ కష్టం తొలగిపోవడానికి వీలుగా ఇప్పుడు నేను ఒక స్తోత్రం ఇస్తున్నాను. ఇది జనాచారం అనుకో, శాస్త్రం అనుకో, ఈ సమయంలో మీరు పిల్లవాడు చచ్చిపోయినప్పటికీ అశుచి కాదు, మీరు శుభ్రంగా స్నానం చేసి ఈ స్తోత్రం చెయ్యండి అని ఆవిడ ఒక స్తోత్రం ఇచ్చింది. నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః, శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః, వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః, సుఖదాయై మోక్షదాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః, సృష్ట్యై షష్ఠాంశ రూపాయై సిద్ధాయై చ నమో నమః, మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః, సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః, బాలాధిష్ఠాతృదేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః, కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం, ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః, పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః, శుద్ధ సత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః, ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి, మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి, ధర్మం దేహి యశో దేహి షష్ఠీ దేవ్యై నమో నమః, దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి షష్ఠీ దేవ్యై నమో నమః. ఇది అపూర్వమైన షష్ఠీదేవి స్తోత్రం.
ఈ స్తోత్రం వరుసగా 58వ శ్లోకం నుంచి 67వ శ్లోకం వరకు కరెక్ట్గా 10 శ్లోకాలు. ఈ 10 శ్లోకాలు ఆ రాజదంపతులకి స్వయంగా దేవసేన ఇచ్చింది. ఈ శ్లోకములు చదవండి, చదివి కాసి నీళ్లు చేతిలోకి తీసుకోండి, తీసుకుని చచ్చిపోయిన పిల్లవాడి మీద పోయండి అండి. వెంటనే వాళ్ళు ఆ శ్లోకం చదివి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆ మృత బాలకుడి మీద వెయ్యగానే టక్కన లేచి కూర్చున్నటువంటి ప్రాణంతో మంచి సౌందర్యంతో జ్ఞానముతో ఆరోగ్యంతో బతికాడు. మంగళమునిచ్చి ప్రాణమిచ్చింది కనుక అప్పటి నుంచి షష్ఠీ మంగళదేవత, షష్ఠీదేవత మంగళస్వరూపిణి అని పిలువబడింది. అప్పుడు రాజు బ్రహ్మానంద భరితుడై, తల్లి ఈ మృతపుత్రుని బతికించావు, భయంకరమైన గురుద్రోహ పాపం నుంచి నా భార్యని విముక్తురాలు చేసావు, నీకు సర్వదా కృతజ్ఞత అని వెంటనే ఆ దేవిని పూజించి దేవీ పూజ చేయించిన బ్రాహ్మణులకు ధనం దదవు, ధనం కూడా ఇచ్చాడు, బ్రాహ్మణేభ్యో ధనం దదవు. అప్పటి నుంచి ప్రతి శుక్ల షష్ఠి నాడు అమ్మని పూజించేవాట. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే మీ అందరికీ, మీరు ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకు ఒక యోగం ఉన్నది, సరిగ్గా గుళ్ళోకి రాగానే ఎదురుగుండా ధ్వజస్తంభం, మనకి ఎడం వైపున అంటే గుడికి గుడి వైపున విఘ్నేశ్వరుడు, గుడికి ఎడం వైపున మనకేమో కుడి వైపున కుమారస్వామి ఉన్నాడు. ఆ కుమారస్వామి వల్లీ దేవసేన సమేత కుమారస్వామి వారు. ఆ కుమారస్వామికి శుక్లపక్షంలో షష్ఠి రాగానే యథాశక్తి అర్చన చేయించుకోండి, ఎంతనేది కాదు, భక్తితో పూజించండి. ఈ శ్లోకాలు అక్కడ చదువుకోండి. షష్ఠీదేవిని పూజించినటువంటి వాళ్ళ వంశములో పిల్లలు ఎప్పుడూ సుఖం పొందుతారు. ఆ పిల్లలకు అకాల మృత్యువులుండవు, అనారోగ్యములుండవు. బాలానాం శుభకార్యేచ శుభ అన్నప్రాసనే తథ సర్వత్ర వర్ధయామాస స్వయమే వచకార అన్నారు. పిల్లలకు అన్నప్రాసన సమయంలో పిల్లలు పుట్టినప్పుడు ఈ స్తోత్రం చేసి దేవసేనాదేవిని పూజిస్తే వాళ్ళు సకల శుభములు పొందుతారు. చాలా గొప్పది ఇది. ఈ పూజ చేసేటటువంటి వాళ్ళు ఒక పుష్పమును కుమారస్వామి దగ్గర పెట్టాలట. ఎప్పుడు వల్లి దేవసేన ఆయన భార్యలు కదా, దేవసేన కుమారుడు ఉన్న చోట ఉంటుంది, ఒక్కో చోట ప్రత్యక్షంగా ఒక్కోసారి రహస్యంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక పువ్వు పెట్టి పుష్పమును స్వశిరసి నీ నెత్తి మీద పెట్టుకోమన్నాడు. ఇది ధ్యాత్వ స్వశిరసి పుష్పందత్వ విచక్షణ. మళ్ళీ చెబుతున్నాను, ఆ అమ్మవారిని పూజించినప్పుడు షష్ఠి నాడు ఒక్క పువ్వు స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఆ పువ్వు కళ్ళకద్దుకుని మీ శిరస్సును పెట్టుకోండి. అది అపూర్వమైనటువంటి పూజ అవుతుంది, పూజలో ఉన్న లోపాలని తొలగిస్తుంది. ఈ కథ మీరంతా శ్రద్ధతో విన్నారు కనుక మీ అందరికీ వంశాభివృద్ధి కలుగుతుంది. అపుత్రో లభతే పుత్రం వరం సుజీర జీవనం అన్నారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టి తీరుతారు. కాకవంధ్య అంటే ఏమిటి? అసలు ఇంక జీవితంలో పిల్లలు పుట్టకపోతే వాళ్ళని కాకవంధ్య అంటారు. ఒక్కసారి కూడా సంతానం పొందలేదనమాట. వంధ్య అంటే యవార్షణైనటువంటి స్త్రీని వంధ్య అంటారు. కొంతమంది గర్భం ధరిస్తారు, గర్భాలు పోతూ ఉంటాయి, వాళ్ళు గొడ్రాళ్ళు. కాకవంధ్య అంటే ఇంకా జీవితంలో గర్భం కూడా ధరించని వాళ్ళు. ఇంకా మృతవత్స, పిల్లలు పుడతారు చచ్చిపోతూ ఉంటారు కొంతమందికి, లేదా పిల్లలు రోగాలతో పుట్టి వాళ్ళు కదలలేక మాట లేకుండా ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ షష్ఠీదేవిని పూజిస్తే రోగాల నుంచి పిల్లలు విముక్తి పొందుతారు. ఒక్క మాసంలోట మాసేన ఒక్క నెలాళ్ళు ఇలా పూజిస్తే అమ్మ అనుగ్రహంతో వాళ్ళు బాగుపడతారు. ఇదంతా స్వయంగా విష్ణుమూర్తి నారదునికి చెప్పాడు. మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు, ఈ మొత్తం నవమస్కంధం అంతా నారాయణ ఉవాచ నారద ఉవాచ అని ఉంటుంది. నారదుడు ప్రశ్నిస్తే నారాయణుడు చెప్పాడు.